నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. కావలసినన్ని డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో, బహుశా దేశం మొత్తంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లోనూ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సుప్రీంకోర్టులోనూ ఢిల్లీలోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణని 26 ఫిబ్రవరికి వాయిదా వేశారు. కారణం ఏంటంటే, చంద్రబాబు గారి తరఫు న్యాయవాదారట వాయిదా, కానీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏమన్నారంటే, లేదు లేదు త్వరగా విచారించాలి, ఎక్కువ గడువు జాప్యం చేసే ప్రయోజనం ఉండదనే పద్ధతిలో ఆయన అడిగితే సరే అని 26 ఫిబ్రవరి పర్లేదు 2 వీక్స్. మరి చంద్రబాబు గారి తరఫు న్యాయవాది ఎందుకు వాయిదా అడిగారు అనేది పెద్ద మీమాంస. సరే, దీంతోపాటు మళ్ళీ ఎప్పట్లానే ప్రతి 2 గంటలకి మారే వాతావరణంలాగా మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఎవ్రీ 2 అవర్స్కి వాతావరణం మారిపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వెదర్ ప్రతి 2 అవర్స్కి మారిపోతుంటుంది. మళ్ళీ పొత్తుల వ్యవహారం తెర మీదకి వచ్చింది. బీజేపీ కండిషన్స్, వీటన్నిటి మీద మనతో మాట్లాడటానికి ఉన్నారు జనసేన డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్, ప్రెసిడెంట్ మండలేని శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సప్తగిరి ప్రసాద్. ప్రసాద్ గారు నమస్కారం అండి. అలాగే వైసీపీ నేత, వైసీపీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి గారు. చాలా రోజులైంది హనుమంత్ రెడ్డి గారు కడప నుంచి. నమస్తే. సో ముందుగా మీతోనే మాట్లాడదాం, మిమ్మల్ని చూడగానే జోష్ వస్తుంది గట్టిగా. ఫిబ్రవరి మీరు పాపమేమో తొందరగా విచారించేసారి, ఏదో దానికి సంబంధించిన శిక్ష ఖరారు చేయాలనుకుంటే అది కాస్త చంద్రబాబు గారి కేసు వాయిదా పడతా వస్తుంది. వాళ్ళు ఏదో మళ్ళీ సమయం అడిగారట, వ్యవధి అడిగారట. సరే, 26 ఫిబ్రవరికి వాయిదా వేశారు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలేండి. కానీ ఎందుకంటే పొత్తుల వ్యవహారంలో బీజేపీ మీకు పూర్తి స్థాయిలో వెనుదనగా ఉన్నట్టు కనిపిస్తోంది. ముందుగా ఫోర్ సైడ్ ప్రేక్షకులకు మరియు మీకు ప్యానల్ ఉండే సభ్యులకు అందరికి నమస్కారం సార్. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం సార్? వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఏదో పేపర్లో, కొన్ని పేపర్లలో రాస్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మా పొత్తు అంతా ప్రజలతోనే ఉంటుంది అనేది గతంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఏ పార్టీతో పొత్తులో పెట్టుకోకుండా ఇవే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏదైతే ప్రజలకు నమ్మకం కలిగించాలి, ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా అధికారం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అధికారంలోకి రాకముందు ఏమేమి చెప్పామో అన్ని చేయాలనే దిశగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కానీ, అభివృద్ధి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కానీ అన్ని కోణాల్లో చూసి చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి, 45 సంవత్సరాల పార్టీ అనుభవము, 40 ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని అబద్ధాలైన ఆడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా మీరు మీకేం సంబంధము, మేము చెప్పినేం వినాల్సిందే తప్ప అనే ఆలోచనల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, మనం అధికారంలోకి వచ్చేదానికి మనం ఏదైతే చెప్పామో ప్రజల యొక్క సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2019 ఎలక్షన్ ముందర ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా దాన్ని నెరవేర్చాలని, కరోనా కాలంలో ఇబ్బందుల కాలంలో ఉన్నా కూడా ప్రతి సంక్షేమాన్ని, అభివృద్ధిని హనుమంత్ రెడ్డి గారు మిమ్మల్ని అలా వదిలేస్తే మీరు మళ్ళీ బటన్ నొక్కే దాకా వెళ్ళిపోతారు. కానీ అవన్నీ సరే, పొత్తుల వ్యవహారం ఏంటి, మీరేంటి ఏదో లోపాయకారి ఒప్పందం ఉందా బీజేపీతో, మీరు వెళ్ళి మాట్లాడుకొచ్చింది అదేనంటగా సార్? నేనేమంటానంటే, లోపాయకారి ఒప్పందానికి బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఏమన్నా పాలు తాగే పిల్లలు వాళ్ళు, మనం ఏం చెప్తే అది చేయడానికి. వాళ్ళకి ఏది మంచి జరగాలనుకుంటే గతంలో 2014 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారితో, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీని అండబెట్టుకుని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేను వేసిన ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. నేను ఎక్కడ కూడా వాళ్ళను ఇంకొకరిని ఫోర్స్ చేసి వాళ్ళు వీళ్ళతో పెట్టుకోండి, లేకుంటే మీరు వాళ్ళతో పెట్టుకోవద్దని మాకేమవసరమో అంటున్నా. మాకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. మీరు అడిగే క్వశ్చన్లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో పెట్టుకోమని అడుగుతున్నారా, పెట్టుకోవద్దని మేము ఫోర్స్ చేసామని మీరు మీ అభిప్రాయం ఉందా? చచ్చా, మీరెందుకు కాదు కాదు హనుమంత్ రెడ్డి గారు, మీరెందుకు ఫోర్స్ చేస్తారు? మీరు దాని గురించి నేను అడగట్లా, మీ పొత్తు, మీ అవగాహన ఏంటని అడుగుతున్నా బీజేపీతో.
చంద్రబాబు గారు దాయం చెప్తారు కదా. ఒక నిమిషం సార్, మీరు ఏదైతే అడిగారు ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు బీజేపీతో మీకు కొత్త అవగాహన ఉంది అని అడుగుతున్నారు. కొత్త అవగాహన ఎక్కడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందర నాకేదైతే ఈ రాష్ట్రం నుంచి 25 MPs 25 మంది ఉంటే దేశంలో ఏ పార్టీ అయినా ఉండని, కేంద్రంలో ఏ పార్టీ అయినా ఉండని, ఆ పార్టీకి అవసరమైన మద్దతు కావాలన్న, ప్రభుత్వం ఏర్పడేదానికి మద్దతు కావాలన్నప్పుడు మన 25 MPs ఓటు వేయాలంటే ప్రత్యేక హోదా కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఓటు వేస్తామని గతంలో చెప్పడం జరిగింది. అదే దాని మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఉన్నారు. రేపు బీజేపీ అధికారంలో వాళ్ళకు అవసరం, మన మన ఎంపీలు అవసరం అన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదాకు సంతకం పెడితేనే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, లేకపోతే ఏ పార్టీ రాని ఆ పార్టీ మన ఎంపీలతోనే అవసరం ఉంది, ఖచ్చితంగా వేస్తారన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే తప్ప